రానున్న పోటీ పరీక్షలకు జనరల్ స్టడీస్ కీ రోల్ ప్లే చేస్తుంది అది ఎండోమెంట్ ఆఫీసర్స్ అయితేనేమి జనరల్ అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్ ఏంటో రాబోయేటువంటి పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ ఉద్యోగాలకి అయితేనేమి ఈ జనరల్ స్టడీస్లో ఏ టూ జెడ్ టాపిక్స్ ఏ టూ జెడ్ సబ్జెక్ట్స్ ఇవి హిస్టరీ నుంచి విభజన సమస్యల వరకు పాలిటీస్ జియోగ్రఫీ అదే విధంగా ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ అన్ని సబ్జెక్ట్స్ కవర్ అయ్యే విధంగా పదకొండు వేల ఎంసీక్యూస్ అనేటువంటి ప్రాక్టీస్ టెస్ట్ అయితే తయారు చేయడం జరిగిందండి ఈ ప్రాక్టీస్ టెస్ట్ మీకు పదకొండు వేల మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కావాలి అనుకుంటే కనుక మీరు ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్ ఏదైతే ఉందో ఈ నెంబర్కి రెండు వందల రూపాయలు ఫోన్పే కానీ గూగుల్ పే చేసి అదే నెంబర్కి షాట్ కనుక పంపినట్లయితే మీకు వితిన్ థర్టీ మినిట్స్లో ఈ పీడిఎఫ్ అయితే అందుతుంది మీ యొక్క ప్రిపరేషన్ ప్రాక్టీస్ పర్పస్ మనకి చాలా హండ్రెడ్ పర్సెంట్ పీడిఎఫ్ అయితే మీకు ఖచ్చితంగా వెల్కమ్ టు అవర్ షెడ్యూజోన్ మరి ఈ వీడియోలో రానున్నటువంటి ఎండోమెంట్ ఆఫీసర్ అదేవిధంగా జూనియర్ రెసిడెంట్ ఎగ్జామ్స్కి సంబంధించి పేపర్ వన్లో జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి అతి ముఖ్యమైనటువంటి యాభై ప్రశ్నలతో ఈ వీడియో అయితే చేయడం జరిగింది ప్రతి ప్రశ్న కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అదేవిధంగా స్టేట్లోని నెంబర్ వన్ ఫ్యాకల్టీస్తో ఎన్నోమెంట్ ఆఫీసర్ అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్ ఈ రెండు ఎగ్జామ్స్కి సంబంధించి బెస్ట్ కోచింగ్ అనేటువంటిది మన ఆరు షెడ్యూల్ జోన్ యాప్లో ఇవ్వడం అయితే జరుగుతుంది కేవలం ఐదు వందల రూపాయలకి ఆరు నెలల వ్యాలిడిటీతో మీకు ఇన్స్టాల్ చేసుకుని ఆ క్లాసెస్ చూసి డెమోస్ నచ్చితే అప్పుడు మాత్రమే పర్చేస్ చేయండి స్టేట్లో నెంబర్ వన్ క్లాసెస్ అయితే మన యాప్లో ఉన్నాయి సో మరి మొదటి ప్రశ్న చూస్తే రాజకీయాల్లోకి తలదూర్చినటువంటి మొదటి సిక్కు గురువు ఎవరు రాజకీయాల్లోకి తలదూర్చినటువంటి మొదటి చిక్కు సిక్కు గురువు ఎవరు సో మరి కరెక్ట్ ఆన్సర్ చూస్తే అర్జున్ సింగ్ ఈజ్ రైట్ ఆన్సర్ సో మరి నెక్స్ట్ క్వశ్చన్ తులసీదాస్ రామ తన రామచరిత మానస్ను ఎవరి కాలంలో సంకలనం చేశాడు సో మరి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ అక్బర్ అక్బర్ యొక్క ఆస్థానంలో ఉన్నవారు వీరిలో ఎవరు ఐడెంటిఫై చేయండి రాజా బీర్బల్ రాజా తోడర్మల్ అబుల్ ఫజల్ పై వారందరూ సో అందరూ ఉన్నారు కాబట్టి ఆప్షన్ ఫోర్ ఈజ్ రైట్ ఆన్సర్ సో మరి నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వారిలో ఎవరు భారతదేశంలో పొగాకును ప్రవేశపెట్టారు సో మరి కరెక్ట్ ఆన్సర్ పోర్చుగీస్ మొదట కర్ణాటక యుద్ధానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏమిటి సో మరి కరెక్ట్ ఆన్సర్ ఆస్ట్రియా వారసత్వ యుద్ధము మరి ప్లాసీ యుద్ధము భారతదేశంలో ప్లాసీ యుద్ధము ఎప్పుడు జరిగింది మరి కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే సెవెంటీన్ ఫిఫ్టీ సెవెన్ జూన్ ఇరవై మూడు నెపోలియన్ను భారతదేశంపై దండియా దండయాత్ర చేయమని ఆహ్వానించిన వాడు వీరిలో ఎవరు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు అనాకాడమీ చాలా మంచి అవకాశం అండి ఎందుకంటే రోజుకి పద్నాలుగు గంటలు అనకాడమీలు ఉచిత క్లాసులు వస్తాయి ఎవరైతే గృహిణులు ఉన్నారో ఎవరైతే అన్ఎంప్లాయీస్ ఉన్నారో ఎవరైతే విలేజెస్లో ఉన్నారో వీళ్ళందరికీ కూడా అనాకాడమీ మంచి అవకాశం కల్పిస్తుంది పూర్తిగా ఫ్రీ క్లాసెస్ అండి ఇక్కడ రివిజన్ బ్యాచ్ అనేటువంటిది మనకి జూన్ ఎయిట్ స్టార్ట్ అవుతుంది ఎవరికండి ఏపీఎస్సీ ఎండోమెంట్ ఆఫీసర్కి జూనియర్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి రివిజన్ బ్యాచ్ ఇందులో స్టేట్ ఫేమస్ ఫ్యాకల్టీస్ ఉంటారు మీకు ఉచితమైన క్లాసులు చెప్తారు ఇక ఆస్క్మి ఎనిథింగ్ అనేటువంటి సెషన్స్ నడుస్తుంటాయండి అదేవిధంగా డ్యూయల్ ఎడ్యుకేటర్ సెషన్స్ అని స్టేట్ ఫేమస్ ఫ్యాకల్టీస్ అంతా కూడా మీకు ఆ టైంలో లైవ్లో వచ్చి మీకు వచ్చినటువంటి డౌట్స్ అన్నింటినీ కూడా క్లారిఫై చేస్తారు సిలబస్ అనేటువంటిది కవర్ చేస్తారు అదేవిధంగా నా ఎకానమీ క్లాసెస్ కూడా మీకు అనకాడమీలో ఉచితంగా లభిస్తూ ఉంటాయి నన్ను మీరు అన్ అకాడమీలో ఫాలో అవ్వచ్చు మీరు ఫస్ట్ టైం అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నట్లయితే అన్అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యి తర్వాత మిమ్మల్ని ఇన్వైట్ కోడ్ అడిగినప్పుడు మన రిఫరల్ కోడ్ ఆరు స్టాండ్ అనేటువంటి కోడ్ ఎంటర్ చేసి మీరు ఏ క్లాస్ ఓపెన్ చేసినా కానీ మొదటి క్లాస్ పది నిమిషాలు మినిమం చూసినట్లయితే పూర్తి స్థాయి అనకాడమీకి క్లాసెస్ అనేవి మీకు అన్లాక్ అయిపోతాయి ఇక్కడ మాక్ టెస్టులు జరుగుతున్నాయండి గ్రూప్ వన్ మాక్ టెస్ట్ ఉంది పీసీకి సంబంధించిన మాక్ టెస్ట్ ఒక వారం కండక్ట్ చేస్తున్నారు గ్రూప్ వన్ ఫ్రీ మాక్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నారు పీసీ కానిస్టేబుల్కి మాక్ టెస్ట్ గ్రూప్ వన్ మాక్ టెస్టు అదేవిధంగా పీసీ మాక్ టెస్ట్లని ఇలా ప్రతి వారం కూడా ఒక మాక్ టెస్ట్ అనేటువంటిది నూట యాభై మార్కులతో లైవ్ టెస్ట్ అనేటువంటి జరుగుతుంది ఇవన్నీ కూడా అబ్జల్యూట్గా ఫ్రీ అండి మీరు అనకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఆరు స్టెన్ అనే కోడ్ ఎంటర్ చేసి మీరు అనకాడమీలోకి అయితే జాయిన్ అవ్వండి మన రిఫరల్ కోడ్ ఎంటర్ చేసి మొదటి క్లాస్ పది నిమిషాలు చూస్తే మీకు ఫ్రీ కంటెంట్ వచ్చేసినట్టే సో అనకాడమీ లెట్స్ క్రాక్ ఇట్ సో మరి కరెక్ట్ ఆన్సర్ టిప్పు సుల్తాన్ ఈజ్ రైట్ ఆన్సర్ భారతీయులను సివిల్ సర్వీస్ ఉద్యోగాలలో నియమించడానికి మొదటిసారిగా అంగీకరించినటువంటి చట్టం ఏది సుమారు కరెక్ట్ ఆన్సర్ చార్టర్ చట్టము పద్దెనిమిది వందల ముప్పై మూడు మొట్టమొదటి లా కమిషన్ యొక్క చైర్మన్ ఎవరు సుమారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ లార్డ్ మెఖాలే మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి సెవెంటీన్ ఎయిటీ ఫోర్లో కలకత్తాలో రాయల్ ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ దీన్ని స్థాపించింది ఎవరు సో మరి కరెక్ట్ ఆన్సర్ సర్ విలియం జోన్స్ పంతొమ్మిది వందల ఐదులో బెంగాల్ను విభజించినటువంటి వైస్రాయ్ ఎవరు సో మరి కరెక్ట్ ఆన్సర్ లార్డ్ గర్జన్ మరి క్రింది వాటిలో మహాత్మా గాంధీజీ స్థాపించినటువంటి పత్రికలు ఏమిటో ఐడెంటిఫై చేయండి యంగ్ ఇండియా మరియు ఇండియన్ ఒపీనియన్ దీంతో పాటుగా హరిజన్ నవజీవన్ అన్నీ కూడా ఆయన యొక్క పత్రికలే కాబట్టి ఆప్షన్ ఫోర్ ఈజ్ రైట్ ఆన్సర్ మరి సముద్రాలన్నిటిలో అతిపెద్ద సముద్రమేది మరి కరెక్ట్ ఆన్సర్ సౌత్ చైనా సముద్రము అన్నిటికన్నా పెద్దది ప్రపంచంలో లోతైన కందకం ఏ సముద్రంలో ఉంది సో కరెక్ట్ ఆన్సర్ పసిఫిక్ మహాసముద్రంలో డిజిటల్ లోకోమోటివ్స్ని తయారు చేసేటువంటి యూనిట్ ఎక్కడ ఉంది సో కరెక్ట్ ఆన్సర్ వారణాసి క్రింది పట్టణాలలో కర్కాటక రేఖకు కర్కాటక రేఖకు అతి దగ్గరగా ఉన్నటువంటి పట్టణం ఏది మరి కరెక్ట్ ఆన్సర్ కోల్కతా ఇక్కడ సరిగా జత పరచనటువంటి జతను ఐడెంటిఫై చేయండి అంటే ఏ నది ఎటు ప్రవహిస్తుంది అనేటువంటి అంశాల్లో ఒకటి రాంగ్ ఉంది అది ఏమిటి బేత్వా నది లక్నో అనేటువంటిది రాంగ్ ఉత్తర ధ్రువంపై సూర్యుడు ప్రకాశిస్తూ ఉండేటువంటి సమయం ఏది సో కరెక్ట్ ఆన్సర్ మార్చ్ ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవై మూడు వరకు సో మరి వితరణ ధరి అనేటువంటిది ఏర్పడడానికి కారణం ఏమిటో ఐడెంటిఫై చేయండి మరి కరెక్ట్ ఆన్సర్ భూపటలంలో తాన్యత బలాలు భూపటలంలో ఆక్సిజన్ యొక్క పర్సంటేజ్ ఎంత మరి కరెక్ట్ ఆన్సర్ ఫార్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ భూపటలంలో సో మరి నెక్స్ట్ క్వశ్చన్ సముద్ర స్థాయిలో వాతావరణ ఒత్తిడి ఎంత మరి కరెక్ట్ ఆన్సర్ డెబ్బై ఆరు సెంటీమీటర్లు మరి ఇక్కడ సరిగా జతపరిచిన అంశాలు ఏమిటో ఐడెంటిఫై చేయండి అని ఇచ్చాడు మరి తుఫాన్ చైనా సముద్రము గాలి సముద్రము హిందూ మహాసముద్రము చక్రవాతం అని వెస్టిండీస్లో సుడిగాలి ఆస్ట్రేలియా మరి వీటిలో ఏది సరైనది అంటే ఇక్కడ ఇచ్చినటువంటి అంశాల్లో ఎక్సెప్ట్ ఏ మిగిలినవన్నీ కూడా సరైనవే ఆప్షన్ ఫోర్ ఈజ్ రైట్ ఆన్సర్ క్రింది ప్రాంతాల్లో సంవత్సరం పొడిగిన వర్షపాతం ఉండేటువంటి ప్రాంతం ఏది సో మరి కరెక్ట్ ఆన్సర్ జోవా ద్వీపంలోని బోగోర్ ఆస్ట్రేలియా టస్మానియా ఈ రెండింటినీ వేరు చేస్తున్న జలసంధి ఏది బాస్ ఆప్షన్ వన్ ఇస్ రైట్ ఆన్సర్ ఎన్నికల ఆదర్శ ప్రవర్తన నియమావళిని ఎలక్షన్ కమిషన్ ఈ క్రింది వాటి ప్రకారంగా జారీ చేస్తుంది మరి కరెక్ట్ ఆన్సర్ స్వచ్ఛందంగా పాటించేందుకు జారీ చేసినవా లేదా ఆదర్శ ప్రవర్తన నియమావళి కాబట్టి స్వచ్ఛందంగా ఫాలో అవుతుంది ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ ఏ దేశ రాజ్యాంగ స్ఫూర్తితో ప్రాథమిక హక్కులను భారత రాజ్యాంగంలో పొందుపరిచారు మరి కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే అమెరికా అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్ సో మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఈ క్రింది వాటిలో ఏది రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల్లో లేదు మరి ఇక్కడ ఆదేశిక సూత్రాల్లో లేనటువంటి అంశం ఏమిటంటే అంతర్జాతీయ వాణిజ్య పెంపు అనేటువంటిది లేదు కాబట్టి ఆప్షన్ వన్ ఇస్ రైట్ ఆన్సర్ క్రింది వాటిలో ఏది ఆర్థిక సంఘం యొక్క బాధ్యత కాదు సో మరి కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆర్థిక సంఘం యొక్క బాధ్యత కానటువంటిది రాజ్యాంగ సంస్థలకు నిధులు కేటాయించడం పెసా చట్టం క్రింద ఏది గ్రామసభ యొక్క తప్పనిసరి పని సో మరి కరెక్ట్ ఆన్సర్ నిధుల వినియోగానికి సర్టిఫికేట్ ఇవ్వడము ప్రధానమంత్రిని ఎంపిక చేసేటప్పుడు రాష్ట్రపతి ఈ క్రింది వారిని ఎంపిక చేయాలి సో మరి కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ప్రధానమంత్రిని ఎంపిక చేసేటప్పుడు రాష్ట్రపతి ఏం చేయాలంటే లోక్సభలో అత్యధిక సభ్యులు ఉన్న పార్టీ లేక కూటమి యొక్క నాయకుడు అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చినటువంటి సారీ అండి లోకాయుక్త ఎవరి చేత నియమించబడతాడు నెక్స్ట్ క్వశ్చన్ లోకాయుక్త ఎవరి చేత నియమించబడతాడు సో మరి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఇక్కడ లోక్ ఆయుక్త రాష్ట్ర గవర్నర్ చేత నియమించబడతాడు నూట ఒకటవ రాజ్యాంగ సవరణ సంబంధించి జిఎస్టీకి సంబంధించి ప్రత్యేకంగా ప్రవేశపెట్టబడినటువంటి అధికరణ ఏది జిఎస్టీని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు నూట ఒకటవ రాజ్యాంగ సవరణ చేశారు అప్పుడు తీసుకొచ్చిన కొత్త ఆర్టికల్ ఏది రెండు వందల నలభై ఆరు ఏ మరి విధాన పరిషత్ సభ్యులు అంతా కూడా ఏమిటి ఈ విధంగా ఎన్నిక అవుతారు అనేటువంటిది విధాన సభ్యుల చేత సభ సభ్యుల చేత ఎన్నికబడతారు స్థానిక సంస్థల చేత గవర్నర్ చేత కాబట్టి ఆప్షన్ ఫోర్ ఇస్ రైట్ ఆన్సర్ ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో సరైనటువంటి ఆప్షన్ ఏది తలసరి వినియోగ వ్యయం దారి దాని ద్వారా నెలసరి కనీస వినియోగ వ్యయాన్ని జీవన స్థాయిని పేదరికపు రేఖ ద్వారా వివరించవచ్చు సాపేక్ష పేదరిక భావనను ఎక్కువగా అభివృద్ధి చెందని దేశాల్లో వినియోగిస్తారు అని ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో మరి ఏది కరెక్టు అంటే ఫస్ట్ వన్ మాత్రమే సరైనది ప్లానింగ్ ఫర్ ద పూర్ అనేటువంటి గ్రంథాన్ని రచించినది ఎవరు మరి కరెక్ట్ ఆన్సర్ బిఎస్ మిన్హాస్ ఈజ్ రైట్ ఆన్సర్ మానవ అభివృద్ధి సూచిక అనేటువంటిది ఎవరు అభివృద్ధి చేశారు మరి కరెక్ట్ ఆన్సర్ యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ యుఎన్డిపి ఆహార పంటల ధరలపై కనీస మద్దతు ధరను కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసేది ఎవరు వ్యవసాయ ధరల సంఘము మధ్య తరహా కాలపరిమితి గల వ్యవసాయ రుణాల యొక్క వ్యవధి ఎంత పదిహేను నెలల నుండి ఐదు సంవత్సరాల వరకు భారతదేశంలో అతిపెద్ద పన్ను ఆధారం ఏది మరి కరెక్ట్ ఆన్సర్ కార్పొరేట్ ఆదాయ పన్ను ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుకు బాధ్యత వహించేది ఏది సో మరి కరెక్ట్ ఆన్సర్ షెడ్యూల్ మరియు కమర్షియల్ బ్యాంక్ హరిత విప్లవం యొక్క ప్రాథమిక ఉద్దేశం ఏమిటి ఇక్కడ ఇచ్చిన వాటిలో అధిక దిగుబడి వంగడాల ద్వారా ఎక్కువ ఆహారాల ధాన్యాల ఉత్పత్తి ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన యొక్క లక్ష్యం ఏమిటి ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన యొక్క లక్ష్యం ఏమిటి అంటే వంట గ్యాస్ కనెక్షన్లు బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళ కుటుంబాలన్నిటికీ కూడా అందించడము ఏ రకం ఎరువులపై ప్రభుత్వం అత్యధిక రాయితీ అనేటువంటిది అందిస్తుంది సో మరి కరెక్ట్ ఆన్సర్ యూరియా ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో సరైనటువంటిది ఏది జాతీయ ఆదాయ వృద్ధి రేటు నుంచి జనాభా వృద్ధి రేటును తీసేస్తే తలసరి ఆదాయం వస్తుంది తలసరి ఆదాయ వృద్ధి రేటు నుంచి జాతీయ ఆదాయ వృద్ధి రేటు తీసేస్తే జనాభా వృద్ధి రేటు వస్తుంది వాస్తవ తలసరి ఆదాయం పెరిగితే ప్రజల యొక్క జీవన ప్రమాణ స్థాయి వృద్ధి చెందుతుంది అని ఇక్కడ ఇచ్చినటువంటి మూడు స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్ అంటే అన్నీ కూడా సరైనవే సో మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి ప్రపంచ మహాసముద్ర దినోత్సవం రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన యొక్క థీమ్ ఏమిటి సో మరి కరెక్ట్ ఆన్సర్ ద ఓషియన్ లైఫ్ అండ్ లైవ్లీహుడ్స్ రైతులకు విత్తనాలను పంపిణీ చేయడానికి వ్యవసాయ మంత్రిత్వ శాఖ ప్రారంభించినటువంటి కార్యక్రమం ఏది మరి కరెక్ట్ ఆన్సర్ సీడ్ మినీ కిట్ మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఏఏఐ సరళీకృత ఎఫ్టీఓ విధానం ప్రకారం భారతదేశం ఎన్ని కొత్త ఫ్లయింగ్ ట్రైనింగ్ అకాడమీలను పొందుతుంది సో మరి కరెక్ట్ ఆన్సర్ ఎనిమిది సో ఎనిమిది ఈజ్ రైట్ ఆన్సర్ సో మరి ఇవి రోజుకు ముఖ్యమైనటువంటి యాభై ప్రశ్నలు రేపు మరొక యాభై ప్రశ్నలతో మరొక వీడియోలో కలుద్దాం ఖచ్చితంగా మన ఛానల్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి ఆరు షెడ్యూల్స్ అనే యాప్ను మాత్రం డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోవద్దు అందులో అతి త్వరలో మనకి ఈవోకు సంబంధించినటువంటి మాక్ టెస్ట్లు అదేవిధంగా టెస్ట్ సిరీస్లు కూడా కండక్ట్ చేయబోతున్నాము